హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ సుశ్రీఖ. ఈ వీడియో వచ్చేసి నా చేతుల మీదుగా నా మేనకోడలి అన్న ప్రశ్నని ఎలా చేశానో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియోకి ఆల్రెడీ ముందు నేను ఒక వీడియో చేశానండి, అదే అన్న ప్రశ్న డెకరేషన్ ఎలా చేయాలో ఒక డిఐవై పెట్టాను. దానికి నేను డెకరేషన్ ప్లేట్స్ అన్నీ ఎలా అరేంజ్ చేయాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను. ఆ వీడియో కనుక ఎవరైనా చూడకపోతే నేను మీకు పైన ఐకాన్స్లో కానీ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను. సో ఫస్ట్ ఆ వీడియోని కనుక చూసేయండి. దాని కంటిన్యూషన్ వీడియోనే ఇది. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. అన్న ప్రశ్నకి డెకరేషన్ రెడీగా ఉంది, ప్లేట్స్ రెడీగా ఉన్నాయి. మరి నెక్స్ట్ బట్టలు. మీ అందరికీ తెలుసు నేను ఒక ఫ్యాషన్ డిజైనర్ని, అలాగే నాకు ఒక బొటీక్ ఉందని. మా వదిన వాళ్ళ ఫ్యామిలీకి మంచి బ్యూటిఫుల్ ఫ్యామిలీ కాంబోని డిజైన్ చేశాను. ఫస్ట్ మెయిన్ కలర్గా బ్లూని పిక్ చేశాను, ఎందుకంటే వీళ్ళందరి స్కిన్ టోన్కి కామన్గా సెట్ అయ్యే కలర్ అది. అలాగే మదర్ అండ్ డాటర్కి బ్లూ అండ్ పింక్, ఫాదర్ అండ్ సన్కి బ్లూ అండ్ వైట్ని పిక్ చేశాను. మా చిట్టి అంగకు, నా మేనకోడలకు పట్టు పింక్ కలర్ లంగా, అలాగే బ్లూ కలర్ బ్లౌజ్ని డిజైన్ చేశాను. ఆ తర్వాత మా వదినకి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ ఉన్న కుప్పడం పట్టు శారీని తీసుకొని దానికి పింక్ కలర్ బ్లౌజ్ని స్టిచ్ చేయించాను. ఆ తర్వాత మా బ్రోకి, అలాగే మా అల్లుడికి బ్లూ కలర్ కుర్తాస్ ఇండో వెస్టర్న్ స్టైల్లో నేను డిజైన్ చేశాను. ఈ కుర్తాస్ మీదకి మా బ్రోకి కొంచెం ట్రెడిషనల్ లుక్ లాగా పంచని పేర్ చేశాను. ఆ తర్వాత మా అల్లుడికి ఒక సల్వార్ ప్యాంట్ని పేరప్ చేశాను. సో ఇలా మంచి ఫ్యామిలీ కాంబో రెడీ అయిపోయింది. మా అల్లుడికి మా బ్రోకి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో, అలాగే మా వదినకి మేనకోడలకి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. నెక్స్ట్ పాపకి వదినకి ఇంట్లో ఉన్న నగలతో చక్కగా రెడీ చేశాము. అన్న ప్రశ్న ఇంకాసేపట్లో స్టార్ట్ చేస్తామన్నాగా ఇంకా డెకరేషన్ జరుగుతూ ఉంది. ఆ టైంలో టైం చూసుకుంటే ముహూర్తం వచ్చేసింది. ఇంకా ఫస్ట్ ట్రెడిషనల్ ప్రకారం ముందు అన్న ప్రశ్న కానిచ్చేసి తర్వాత ఫంక్షన్ స్టార్ట్ చేద్దామని ముందు అన్న ప్రశ్న స్టార్ట్ చేశాము. అన్న ప్రశ్న హాల్లోనే చేసేసాము. ఫస్ట్ డెకరేషన్ ఎక్కడైతే చేసామో అక్కడ ఫంక్షన్ తర్వాత చేద్దాము అని చెప్పి ట్రెడిషనల్ ప్రకారం మనం అన్న ప్రశ్నకి మనం పరమాన్నాన్ని ఏదైతే వండుతారో పాప కోసం అది ఇంకా తేనెని పాప నోట్లో పెడతారు. ముందుగా మా వదిన వాళ్ళ అత్తమామలు, అదేనండి మా బ్రో వాళ్ళ అమ్మ నాన్న, ఫస్ట్ పాపకి నోట్లో పరమాన్నం తేనె పెట్టారు. అది ఫస్ట్ టైం తిన్నప్పుడు దాని ఎక్స్ప్రెషన్ చూడాలండి. పిల్లలు మొదటిసారి ఏదైనా పని చేసినప్పుడు మనం దాన్ని ఎంత ఎంజాయ్ చేస్తామంటే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాము. తర్వాత మా అల్లుడు పెట్టాడు. మా అల్లుడే చిన్నోడు, ఇంకా వాడు మా బుడ్డదానికి తినిపిస్తుంటే ఎంత ముద్దుగా అనిపించిందో. పరమాణం చాలా జాగ్రత్తగా తీసుకొని వాళ్ళ చెల్లికి ముద్దు ముద్దుగా తినిపించాడు. అది కూడా వాళ్ళ అన్నయ్య పెడుతుందని చెప్పి చాలా చక్కగా తినింది. సో అదైతే ఇంత బాగా తినిందంటే ఫస్ట్ టైము అన్న ప్రశ్న కదండి, అన్నం పెడుతున్నారు కదా, అది తింటుందో తినదో అనుకున్నాము కానీ చాలా చక్కగా తినింది. తర్వాత మా మామయ్య గారు, అలాగే మా అత్తయ్య గారు ఇద్దరూ కలిసి పాపకి పరమాన్నం అలాగే తేనె పెట్టారు. అది చాలా చక్కగా ప్రతి ఒక్కరు ఎవరు పెడుతున్నా చక్కగా పెట్టించుకుంది. ఏడుస్తుందేమో అనుకున్నాము, అస్సలు ఏడవలేదు. అలాగే ఫస్ట్ టైం లంగా జాకెట్ నగలన్నీ పెట్టాం కదా, ఉంచుకుంటుందో ఏడ్చేస్తుందో అనుకున్నాము కానీ చక్కగా అన్నీ ఉంచుకుంది. నాదిష్టే తగిలిద్దేమో, అంతే చక్కగా రెడీ అయింది, చక్కగా రెడీ చేయించుకుంది. అలాగే మా అత్తయ్య గారు మావయ్య గారు పెడుతున్నప్పుడు కూడా చక్కగా చూడండి, వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత చక్కగా తింటుందో. సో ఫస్ట్ టైము పిల్లలు ఏదైనా టేస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయండి. ముఖ్యంగా మీరు చిన్నపిల్లల వీడియోస్ చూస్తూ ఉంటాం కదా మనము, ఫస్ట్ టైం లెమన్ తింటున్నప్పుడు కానీ, ఫస్ట్ టైం అన్నం తింటున్నప్పుడు కానీ, ఏదైనా సరే వాళ్ళు తింటున్నప్పుడు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మా చిట్టి అనగా చిన్న బుట్ట బొమ్మలాగా రెడీ అయింది. ఎంత ముద్దుగా ఉందో తల్లి, నా దిష్టి తగిలేలా ఉంది. మా పాపకి చిన్న వడ్డానం పెట్టి అలాగే చిన్న గొలుసేసామన్నమాట. వడ్డానం వెనక చైన్ ఉంది అందుకే అది హోల్డ్ అయిందన్నమాట. ఆ తర్వాత నేను మా హస్బెండ్ తేనె పెట్టాము, అలాగే పరమాన్నం పెట్టాము. అదైతే తేనె నాకుతూనే ఉంది. అది ఫస్ట్ టైం తినడము చాలా తీయగా ఉంటుంది కదా,
బాగా ఎంజాయ్ చేసింది. ఒకటికి రెండు మూడు సార్లు అంటే వేలు నోట్లో పెడుతుంటే ఇంకా అలానే మనం హనీ నిప్పులు ఎలా పెడితే అది పిల్లలు చీక్తూ ఉంటారు అలానే పెట్టుకుందనమాట. సో మా హస్బెండ్కి పిల్లలు అంటే చాలా ఇష్టం. పిల్లలు అంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి? అసలే పిల్లలు అంటే అందరికీ ఇష్టం. ఇంకా మా ఆయనకి ఇంకా ఇష్టం అన్నమాట. ఇంకా వాళ్ళ మేనల్లుడు మేనకోడలు ఫస్ట్ టైం చిన్నతనంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క మూమెంట్ని జనరల్గా ఎంజాయ్ చేస్తాము. ఇంకా మా ఆయనైతే ఇంకా ఎంజాయ్ చేస్తాడనమాట. అది నాకంటే ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడంటే ప్రతిదీ అది ఏం చేసినా సరే ఫస్ట్ టైం ఎంత ఎగ్జైట్ అవుతారో ఇంట్లో అందరూ. ఇంకా ఆ తర్వాత మా బ్రో పెట్టడం స్టార్ట్ చేశారు. సో లాస్ట్కి మా వదిన మా బ్రో చక్కగా తినిపించారు. అది కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తే హాయిగా తినింది చిన్నమ్మ. తర్వాత ఈ మొత్తం అందరూ పెట్టడం అయిపోయినాక డెకరేషన్ అయిపోయిందండి, కంప్లీట్ చేసాము. సో డెకరేషన్ అయిపోగానే ఫస్ట్ ఏం చేస్తాము, అందరం చకచక ఫొటోస్ దిగాము. సో ఫొటోస్ అన్నీ చూసేసేయండి. అలా ఫొటోస్ అందరం దిగడం అయిపోయినాక ఇంకా అన్నప్రాసెస్ స్టార్ట్ చేశాము. సో ప్లేట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. మా బంగారు తల్లి ఏం పట్టుకుంటుందా అని అందరం ఎగ్జైటింగ్గా చూస్తున్నాము. సో అది ఆల్రెడీ అన్నప్రాసెస్కి 4 రోజుల ముందే పాకడం స్టార్ట్ చేసింది. సో అసలు 2 మంత్స్ ఉన్నప్పుడే ఇది పాకడం స్టార్ట్ చేసింది మా చిట్టి తల్లి. అయితే రివర్స్లో పాకేది, కరెక్ట్గా అన్నప్రాసెస్కి 4-5 రోజుల ముందు కరెక్ట్గా ముందుకు పాకడం స్టార్ట్ చేసింది. మేము అనుకున్నాము అన్నప్రాసెస్ కోసమే నేర్చుకున్నట్టు చక్కగా ముందే పాకడం ప్రాక్టీస్ చేసేసింది. అయితే ఆ ముందే నగలు పెట్టాం కదా, పాకేటప్పుడు అవన్నీ గుచ్చుకుంటాయని చైన్ వడ్రాణం అన్నీ తీసేసాము. సో హ్యాపీగా పాకుతుంది. ఇప్పుడు చూడాలి, అందరం ఫుల్లీ ఎగ్జైటెడ్ అన్నమాట ఫస్ట్ ఏం పట్టుకుంటుందా అని. దాదాపుగా ఇంకా ప్లేస్ దగ్గరికి వచ్చేసింది అనుకున్నప్పుడు పాపం దాని చెయ్యి చేతుకున్న రింగ్ చైన్స్ అన్నీ ఆ కార్పెట్కి పట్టేసుకున్నాయి. సో అత్తయ్య గారు చూసి ఇంకా ఇమీడియట్గా చేతిని ఆ రింగ్స్ అయితే పట్టుకుని దాన్ని తీసేశారు. సో పాప ఫస్ట్ డబ్బుల్ని ముట్టుకుందండి, తర్వాత గాజుల్ని ముట్టుకుంది. సో ఫస్ట్ పాకేటప్పుడు పాకలేదు చాలాసేపు, అలాగే పడుకొని చూస్తుంది ప్లేట్స్ అన్నిటినీ చాలాసేపు. ఏంటి ప్లేట్స్ ఏంటి, వీళ్ళందరి నా చుట్టూ నుంచొని అనగాకమా అనగాకమా అని అంటున్నారు, ఏంటిదంతా అని చూస్తుంది సర్ప్రైజింగ్గా. సో పాకుంటూ వచ్చేసి అలా డబ్బుల్ని పట్టేసుకుంది. సో నెక్స్ట్ గాజుల్ని పట్టుకుంది. ఇప్పుడు సెకండ్ రౌండ్ అనమాట. సో జనరల్గా పిల్లల్ని ఒకసారి ఫస్ట్ టైం అయితే ముట్టుకుంటారో అది చూస్తారు, అలాగే ఇంకొకసారి కూడా సెకండ్ మళ్ళీ ఏం ముట్టుకుంటుందని మా అనగ తల్లిని ఇంకొక రౌండ్కి రెడీ చేశారు. అయితే ఈసారి అందరూ పాపని క్లాప్స్ కొడుతూ చిటికలేస్తూ అనగ తల్లి రా కమాన్ కమాన్ అని ఫుల్ చీరప్ చేస్తుంటే పాప అలా ముందుకి పాకుతూ వచ్చిందనమాట. సో సెకండ్ ఏం పట్టుకుంటుందో చూసేద్దాము. మా అనగ తల్లి సెకండ్ టైం పాక్కుంటూ అలా అలా వచ్చేసి మన బుక్స్ ఇంకా జామెట్రీ బాక్స్ అనే ప్లేట్ని పట్టేసుకుందనమాట.
ఇదెంత స్మార్ట్ చూడండి, ఈ మధ్య పిల్లలు అది పాక్కుంటూ కష్టమైపోతుందని చెప్పి బెడ్షీట్ని బాగా గుంజేస్తూ లాగేస్తూ ఆ ప్లేట్స్ని ముందుకు జరుపుకొని కంఫర్టబుల్గా ఆ బాక్స్ని పట్టుకుంది. ఆ తర్వాత మా పాప బాగా తెలివైందిలేండి, బుక్స్ ఆ తర్వాత నగలు కూడా ఇంపార్టెంటే కదా, సో నగలు ప్లేట్ కూడా పట్టేసుకుంది. సో అలా మా అనగ తల్లి ఫస్ట్ టైం డబ్బులు గాజులు ఆ తర్వాత బుక్స్ ఇంకా నగలు పట్టుకుంది. ఇంకా మా అనగ తల్లి ఫుల్ టైర్డ్ అయిపోయింది, రెండుసార్లు పాకి ప్లేట్స్ పట్టుకొని సో ఇంకా ఏడుపు స్టార్ట్ చేసింది. ఇంతలో మా బ్రో వచ్చి దాన్ని ఎత్తుకున్నాడు. ఇంకా నెక్స్ట్ వచ్చి హోలీ దండని ప్రిపేర్ చేశారు కదండి, ఆ దండల్ని మెడలో వేస్తారు పిల్లలు ఇద్దరికీ. సో అత్తయ్య వదిన కలిపి చూడండి ప్లేట్స్లో అన్నీ నీట్గా డెకరేట్ చేశాం కదా. సో ఈ దండలన్నిటినీ పిల్లలిద్దరి మెళ్ళలో ఒక్కొక్కరు వేస్తారు. సో చాలా కష్టపడి చేశారండి, ఇవన్నీ కొన్నవి కాదు, ఇవి చేయడం కూడా చాలా టైం పడుతుంది. నాకైతే దీని గురించి పెద్దగా ఐడియా లేదు, చేస్తున్నప్పుడు చూస్తూ ఉన్నాను ఎలా చేస్తారా ఏంటా అని. సో ఈ దండల్ని ఇప్పుడు పిల్లల మెళ్ళల్లో వేస్తారు. ఇది చూడండి చాక్లెట్ దండ, కొన్ని పప్పులతో, 10 రూపీస్ నోట్స్తో. ఈ దండ చూడండి, ఈ దండ లాకెట్ మా యువాన్ ఫోటో, దాని కార్నర్స్ అంతా మన రిబ్బన్ ఫ్లవర్స్ పెట్టి డ్రై ఫ్రూట్స్ దండ, చిలుకలు, ఇవి వచ్చేసి ఆ పోలో కిస్మిస్ దండ, మధ్యలో చూడండి ముత్యాలు గుచ్చింది వదిన. ఆ తర్వాత ఇక్కడ చిలుకల దండ వేస్తారు, మనకు జనరల్గా ఆంధ్రాలో పంచదార చిలుకలు ఉంటాయి కదా అది, ఇక్కడ ఈ డ్రై ఫ్రూట్స్లో అనగ అనగ చిన్న మెర్మేట్ లాంటి ఫోటో అన్నమాట. సో ఇది అనగదండ. మళ్ళీ ఎల్లో చిలుకలు, ఇక్కడ చూడండి బాదం, ఖర్జూరం, కిస్మిస్, కొబ్బరి, తోకదండ, మళ్ళీ ఇది వచ్చేసి శనగపప్పులు, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అండి, ఒక్కొక్క దండ ఒక్కొక్కలాగా చేశారు. ఇవి ఇంకొక పప్పులతో చేశారు, ఇంకొక సీడ్స్తో. ఈ వైట్ కలర్ కనిపిస్తుంది చూసారా, ఇదైతే మైనంతో డ్రాప్స్ లాగా వేసి ఆ డ్రాప్స్తో చేశారు దండ. సో ఇలా దండలన్నీ ప్రిపేర్ చేశారు. సో పిల్లలకి ఈ దండల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కరు వేస్తారు. సో ఇక్కడ ట్రెడిషన్ ఇది, నేనైతే ఎప్పుడు చూడలేదు. సో నేను కూడా ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నాను అనమాట, ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా దండలు వేయడము. సో డెకరేషన్ అంతా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఆల్మోస్ట్ ఫంక్షన్ అయిపోయే టైంకి లైట్గా రోజెస్ వాడడం స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ ఇలా వైట్ క్లాత్ మీద దండలన్నిటినీ అరేంజ్ చేశాము కదా, మధ్యలో మా అనగ తల్లిని పడుకోబెట్టి కొన్ని ఫోటోగ్రాఫ్స్ తీసాము. అదైతే అస్సలు కదలకుండా ఉండలేదు, చిన్నపిల్లలు కదండి అస్సలు ఉండరు కదా, సో కదులుతూనే ఉంది. నెక్స్ట్ ఈ దండలన్నిటినీ పెట్టేసి మొత్తం ఒక్కొక్క దాన్ని వేయడం స్టార్ట్ చేశాము. మా అనగ తల్లి అయితే రెడీగా ఉంది, చూస్తుంది ఒక్కొక్క దండని. పిల్లలే విడిగా ఏదన్నా చూస్తేనే ఫుల్ ఎగ్జైట్ అవుతూ ఉంటారు. మా అనగకి ఏం అర్థం కావట్లేదు అనమాట, ఏం జరుగుతుందో ఏంటో. సో మా అనగ తల్లి రెడీగా ఉంది దండలు వేయించుకోవడానికి. సో ఇది ఎలా జరుగుతుందో చూసేయండి. ఇంకా దండలు వేద్దామనే టైంకి మా అనగ తల్లి బోసినవ్వులతో మంచి మంచి పోజెస్ ఇచ్చింది. సో ఇంకా కొన్ని ఫోటోగ్రాఫ్స్ తీసాము, చూసేయండి. ఇంకా దండలు వేయడం స్టార్ట్ చేశాము. అయితే ఫస్ట్ మా యువాన్ మా చెల్లికి నేను వేస్తానని చెప్పి ఎల్లో కలర్ చిలకలతో స్టార్ట్ చేశారు. ఇంతలో వదిన వాళ్ళ అత్తయ్య గారు పాపకి అనగాక చిన్న గిఫ్ట్ ఇచ్చారనమాట, వెండి గ్లాస్ ఇచ్చారు. ఇంతలో యువాన్ 10 రూపీస్ నోట్ వేయాలా లేకపోతే ఇంకోటి వేయాలని సెలెక్షన్లో ఉన్నాడు. అయితే వాడైతే ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు అనమాట, నేను వేస్తా అని. సో ఇంతలో వదిన ఎలా వేయాలి ఏంటి అని చెప్తుందనమాట. వీడైతే చాలా నాటి అండి మా వాడు, వాడు ఫుల్ అంటే ప్రతిదీ పిల్లలు నేను ఫస్ట్ అంటారు కదా, ఇది చూడండి వాడు ఎంత ఎగ్జైటెడ్ అవుతున్నాడు అంటే ఫస్ట్ మొత్తానికి వాడు దండ వేయడం స్టార్ట్ చేసేసాడు.
మా ఇవాన్ అయితే ఫుల్ ఎక్సైటెడ్ అయ్యానండి. వాడు ఒక్క దండ తర్వాత ఒక దండ, ఒక దండ తర్వాత ఒక దండ, మా చెల్లికి నేను వేస్తా అని వాడు వేస్తూనే ఉన్నాడు. సో పిల్లలకి ఇలాంటివన్నీ చాలా బాగా అనిపిస్తాయి. సో ఫుల్ ఎంజాయ్ చేశాడు, అనగ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. సో ఇలా అందరం దండలు వేసాము పాపకి. సో అన్నీ ఎలా వేసామో చూసేయండి. ఫైనల్లీ మా అనగ తల్లి అన్న ప్రశ్న అలా అయ్యింది. ఆగండి ఆగండి, అయిపోయింది అనుకుంటున్నారా? లేదు లేదు, లాస్ట్లో మేమందరం కపుల్స్, అంటే యంగ్ కపుల్, ఓల్డ్ కపుల్, అందరూ కలిసి కపుల్ పిక్చర్స్ దిగాము. అవి చాలా బాగా వచ్చాయి, అవి చూసేయండి. మేనకోడల అన్న ప్రశ్న నా చేతుల మీదుగా జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, ఇంకా సబ్స్క్రైబ్, అలాగే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని కొట్టేసేయండి. థ్యాంక్ యూ.